ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకి సంబంధించిన ప్రాజెక్టుల అనౌన్స్మెంట్లు చాలానే వచ్చాయి కొన్ని క్రేజీ కాంబినేషన్స్ తో అనౌన్స్ అయిన సినిమాలకి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు రిలీజ్ అవుతాయా అని ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు మరి రాబోతున్న స్టార్ హీరోల సినిమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ తమిళ్ అండ్ తెలుగులో రాబోతున్న అన్ని పెద్ద ప్రాజెక్ట్స్ గురించి చూద్దాం నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ సుజిత్ ఈ అనౌన్స్మెంట్ రాగానే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది పోస్టర్ తో సోషల్ మీడియా అంతా తగలబడిపోయింది ఆల్ ది బెస్ట్ సుజీత్ అంటూ ఎంతో మంది అభినందనలు తెలియజేశారు చాలా ఏళ్ల తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్సే కాదు సినిమా లవర్స్ అందరూ ఒక కొత్త పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నామని చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు మరి వీరి కాంబో వెండితెర మీద ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో ఖచ్చితంగా చూసే తీరాలి నెక్స్ట్ మహేష్ బాబు త్రివిక్రమ్ కలేజా తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకుని ఫైనల్ గా త్రివిక్రమ్ సూపర్ స్టార్ మనల్ని అలరించడానికి మళ్లీ చేతులు కలిపారు ఈసారి ఖచ్చితంగా వీళ్ల కాంబో నుంచి కూడా బ్లాక్ బస్టర్ ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ఆచార్య తర్వాత కొరటాల శివ తీస్తున్న సినిమా ఇది ఈ సినిమాతో కొరటాల మళ్లీ ఆఫీస్ ని షేక్ చేసే బంపర్ హిట్ కొట్టాలి అని అందరూ కోరుకుంటున్నారు ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి నెక్స్ట్ మహేష్ బాబు రాజమౌళి మహేష్ బాబు ఫ్యాన్స్ కి ది మోస్ట్ ఎవైటెడ్ కాంబో ఇది ఈ కాంబినేషన్ లో అసలు సినిమా అంటే అది ఎలా ఉండబోతుందో కూడా ఊహించలేకపోతున్నాం కానీ ఈ సినిమాతో రాజమౌళి ఖచ్చితంగా వరల్డ్ రికార్డ్స్ సృష్టిస్తాడు నో డౌట్ అసలు నెక్స్ట్ రామ్ చరణ్ ఉచ్చిబాబు సనా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని కాంబినేషన్ ఇది బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది అని అంతా అనుకున్నారు కానీ రామ్ చరణ్తో తో ఛాన్స్ కొట్టేస్తాడని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఉప్పెనాతో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చాడు బుచ్చిబాబు మరి ఇప్పుడు రామ్ చరణ్తో తో కలిసి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ కొడతారో చూడాలి నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటో తేరీ తేరీ రీమేక్ అని ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మామూలు రచ్చలేదు గబ్బర్ సింగ్ లాంటి కాంబినేషన్ అయినా ఈ సినిమాకి ఎందుకో నెగిటివిటీ చాలా వచ్చేసింది ట్విస్ట్ ఏంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ట్విట్టర్లోనూ మిగతా సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్ లోనూ ఈ సినిమా తేరీ రీమేక్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయొద్దు అంటూ అభిమానులే కోరుకుంటున్నారు చూడాలి మరి అసలు ఇది డైరెక్ట్ సినిమానా లేకపోతే రీమేక్ సినిమానా అని నెక్స్ట్ స్పిరిట్ ప్రాజెక్ట్ కే సలార్ ప్రభాస్ చేస్తున్న ఈ ప్రతి ప్రాజెక్టు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాయి ప్రతి సినిమా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో టేకింగ్ తో రాబోతున్నాయి ప్రభాస్ ని అసలు పూర్తి డిఫరెంట్ గా చూస్తాం వచ్చే ఐదేళ్లలో ఈ మూవీస్ లో రెండు సినిమాలు క్లిక్ అయినా సరే ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేస్తాడు నెక్స్ట్ పుష్ప టూ పుష్పాతో అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్లిపోయాడు ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో ఇప్పుడు పుష్ప టూ సినిమా గురించి ఇటు సౌత్ లోనే కాదు అటు నార్త్ లో కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు ఇక పుష్ప టూ తో అల్లు అర్జున్ ఇంకా హై రేంజ్ కి వెళ్లిపోతాడు మోస్ట్ ఎవైటెడ్ మూవీ సిస్ట్ లో ఈ సినిమా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది నెక్స్ట్ ఖైదీ టూ కార్తీ హీరోగా టూ థౌసండ్ నైన్టీన్ లో రిలీజ్ అయిన ఖైదీ సినిమా అటు తమిళ్లోనే కాదు ఇటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లోనే మనకు అర్థమైపోతుంది ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందని అలాగే ఈ సినిమాకి సీక్వెల్ ఇప్పుడు రెడీ అవుతోంది మళ్లీ ఢిల్లీని చూడడానికి అందరూ వెయిటింగ్ తమిళ ప్రేక్షకులేమోగాని తెలుగు ప్రేక్షకులు మాత్రం పిచ్చగా వెయిట్ చేస్తున్నారు ఈ ఖైదీ టూ కోసం నెక్స్ట్ విక్రమ్ టూ ట్వంటీ ట్వంటీ టూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో విక్రమ్ ఒకటి ఈ సినిమా జనాలకి బాగా కనెక్ట్ అయిపోయింది కమల్ హాసన్ సూర్య యాక్టింగ్ ని చాలా అప్లాస్ చేశారు అందరూ ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతోంది ఈ న్యూస్ చాలా మంది ఫిలిం లవర్స్ కి పండగ లాంటిది మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ రిలీజ్ అయ్యాక మాత్రం అంతకు మించి హిట్ అందుకోవడం పక్కా మరి వీటిల్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి